హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీలో సోషల్ మీడియా అరెస్టులపైన హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఆధారాలు సరిగా లేకుండా ఎలా అరెస్టులు చేస్తారంటూ కూడా ప్రస్తుత ప్రభుత్వంపైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తుంది. ఎవరైతే అరెస్ట్ చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ప్రైమ్ ఆఫ్ ఏసీ లేకుండా మీరు ఎలా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు, ఎలా అరెస్టులు చేస్తారు, దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్లు ఏంటనే దానిపైన కూడా కోర్టు సీరియస్ అయింది. పోలీసుల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోర్టు తెలిపింది. ఇక మరోవైపు ఏపీ రాజకీయాలకు సంబంధించి విజయసాయిరెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి, ఆయనైతే రాష్ట్రాన్ని సమగ్రంగా సక్రమంగా నడిపిస్తారంటూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. చంద్రబాబు పైన, లోకేష్ పైన ఒక విపరీతంగా దుమ్మెత్తి పోస్తూ వచ్చారు విజయసాయిరెడ్డి గారు. ఇప్పుడు ఆయన ఒక్కసారిగా యూటర్న్ తీసుకుని పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా మాట్లాడడంతో ఆయన జనసేన పార్టీలోకి వెళ్తారంటూ కూడా సోషల్ మీడియాలో కొంతమంది విస్తృతంగా ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఏపీ తాజా రాజకీయాలపైన ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు, నమస్తే. నమస్తే అశోక్ గారు. సో ఫస్ట్ ఈ విజయసాయిరెడ్డి గారి కామెంట్స్ ఒకసారి చూద్దాము. ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు, ఆయన పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయన ముఖ్యమంత్రి చేయండి, ఆయన సక్రమంగా పాలిస్తారని చెప్పేసి కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఈ వ్యాఖ్యల వెనక అంతరాయం ఏమనుకోవాలి? రెండు అంశాలండి. ఒకటి, విజయసాయిరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి పట్ల లేదా పవన్ కళ్యాణ్ గారి పట్ల వ్యాఖ్యల్లో ఒక అభ్యంతరకరమైన వ్యాఖ్య ఏంటంటే ఆయన ముసలోడు, మా ఈ ప్రధానంగా కాకినాడ కేసుకు సంబంధించి 42% రాయించుకునే దాంట్లో వచ్చినటువంటి కేసు రిజిస్టర్ కావడం, దాని ఆధారంగా లుక్అవుట్ నోటీస్ ఆయనకి ఇచ్చింది. దానిపైన లీగల్ గా వెళ్ళొచ్చు, పరువు నష్టం దావేయచ్చు, తీవ్రంగా స్పందించవచ్చు. ఈ రోజు మీరు చేశారు కాబట్టి తప్పుడు పనులు, రేపు మేము వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, దీన్ని పొలిటికల్ గా చూస్తాం. కానీ ఆయన బతుకుంటే వచ్చే ఎన్నికల తర్వాత మేము గెలిచి అరెస్ట్ చేస్తాం అనే పదం చాలా అభ్యంతరకరం. ముసలోడు అనే పదం కూడా మంచిది కాదు. ఒక ముఖ్యమంత్రి అనే కాదు, వయసు అనేది ముసలితనం యంగ్ అనేది ప్రతి పౌరుడికి వచ్చేది. మా విజయసాయిరెడ్డి గారే యంగ్ బాయ్ కాదు కదా, ఆయన కూడా రిటైర్డ్ పర్సనే. కాబట్టి ఆ ముసలి ఇట్లాంటి వ్యాఖ్యలు కానీ బతుకుంటే చూస్తామని చాలా అభ్యంతరకరం. ఇది చంద్రబాబు గారికి ఏం కాదు, కానీ వైసీపీకి తలనొప్పి అవుతుంది. ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే రేపు జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు వ్యక్తిగతంగా దూషిస్తే ఎవరైనా పెద్ద మనుషులని ఏంది జగన్ అన్నారంటే మీ క్యాండిడేట్ అనలేదా చంద్రబాబు అనరా? ఇది గతంలో అనుభవం. జగన్మోహన్ రెడ్డి గారు పవర్ లో ఉన్నప్పుడే ఇట్లాంటి విపరీత వ్యాఖ్యలు కొంతమంది కొడాల నాని గారు లాంటి వాళ్ళు చేసినప్పుడు నువ్వు 10 అంటే వాళ్ళు 100 అన్నారు. ఇప్పుడు ఏకంగా వాళ్ళు అధికారంలో ఉన్నారు, నువ్వు 10 అంటే వాళ్ళు 1000 అంటారు. పెద్దానికి విజయసాయిరెడ్డి అనలేదా చంద్రబాబు నాయుడు? విజయసాయిరెడ్డి నార్మల్ పర్సన్ కాదు. ఇది మంచిది కాదు, అది వైసీపీ కాదు మంచిది, ఆ పార్టీ కంట్రోల్లో పెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటున్నారంటే, ఇప్పుడు అశోక్ గారు జనరల్ గా మూడు పార్టీల కూటమి, సహజంగా దాన్ని రాజకీయ ప్రత్యర్థికి ఉండేవాళ్ళు వాళ్ళు గొడవలు పడాలని, వాళ్ళ మధ్య విభేదాలు రావాలని కోరుకోవడం సహజం. అవకాశం ఉంటే నిప్పేయడం కూడా సహజం రాజకీయాల్లో. అది రాజకీయంగా ఉన్నంత వరకు అంగీకారం, అది మంచిదే. రాజకీయాల్లో ప్రత్యర్థులు కొట్టుకుంటామంటే కొంచెం అటు పెంచుతారు, ఎవరైనా వాళ్ళ బలహీనతలు టచ్ చేస్తారు. విజయసాయిరెడ్డి గారు కూడా అట్లా టచ్ చేస్తున్నట్టుగా నేను అనుకుంటున్నాను. అంటే ఉదాహరణకు పవన్ కళ్యాణ్ గారు పవర్ఫుల్ లీడరు, యంగ్ ఆయన, ముసలోడు ఏదో మాట్లాడారు. ఆయన ముసలాయన అయితే లోకేష్ ఉన్నాడు కదా, అవును కదా, పవన్ కళ్యాణ్ గారు యంగ్ కదా, మరి ఆయన ఎందుకు చేయకూడదు? రెండో అంశం ఏమవుతుందంటే, అయితే ఒకటి ఉంది ఇక్కడ, విజయసాయిరెడ్డి గారిని తప్పు పట్టలేము. ఎందుకు ఈ పాయింట్ లో ఎందుకు తప్పు పట్టలేమంటే, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు 10 ఇయర్స్ పాటు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అన్నాడు. దాని అర్థం ఏంటంటే 10 ఇయర్స్ పాటు ఇంకొకరు వద్దనే కదా, ఇంకొకరు వద్దంటే లోకేష్ గారు వద్దనే పవన్ కళ్యాణ్ గారి మనసులో మాట. కాబట్టి దాన్ని పెంచి ఈయన ఏం చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ నువ్వు తప్పయా, ఆయన 10 ఏళ్ళు ఉండడం ఏంటి, ఆయన వయసు అయింది, నువ్వైతే బాగా చేస్తావు, పవన్ కళ్యాణ్ బెటర్ అని చెప్పినాడు. అంటే వాళ్ళ ఉన్న తేడాన్ని పెంచే ప్రయత్నం చేయడం. పాయింట్ ఏంటంటే, విజయసాయిరెడ్డికి వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉన్నట్టుగా మనకు ఆయన ఇంటర్వ్యూలో ఒకసారి చూశాను, చెప్పారు. నేను ఆయన ఏమన్నా, ఆయన నేనేమన్నా, మా మధ్య గౌరవ రాజకీయాలు రాజకీయాలే అన్నాడు. దీనివల్ల ఏమవుతుందంటే, మీరు ప్రస్తావించినట్టు ఏమన్నా జనటా టచ్ లో పోతాడా అని ఒక యాంగిల్ వస్తుంది. పాయింట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ కన్నా వయసులో జగన్మోహన్ రెడ్డి గారు పెద్దోడేం కాదు, ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఆయనకన్నా యువకుడు మంచి డైనమిక్ మాజీ ముఖ్యమంత్రి మీ నాయకుడు ఉన్నాడు కదా, మళ్ళీ యువకుడు ఈయనైతే బాగా చేస్తాడంటే జగన్ బాగా తీరాడనే. పవన్ కళ్యాణ్ పట్ల కూడా తీవ్ర విమర్శలు వైసీపీ చేస్తా వస్తాం. తిరుమల డబ్ల్యూ మిషన్ అంటారు విషయాల్లో, సనాతన ధర్మం పేరుతో అయోధ్య ఇవి బాధ్యత లేకుండా మాట్లాడారు కదా. మీరు ఆయన సమర్థించడం అంటే వైసీపీకి ఏమవుతుంది, రేపు పవన్ కళ్యాణ్ పైన ఏదైనా విమర్శించాలనుకుంటే ఎవరు, వైసీపీ వాళ్ళు, మీ విజయసాయిరెడ్డి చెప్పాడు కదా ఆయనైతే సమర్థుడు, ఆయన ముఖ్యమంత్రి చేయమని ఆయన కూడా విమర్శిస్తారని అంటారు కదా. కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి
అనే పదం వాడడం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రికి అనర్హుడు అని నేను అన్నాను. ఆయన కూడా అర్హత ఉంది, ఈ రాష్ట్ర పౌరుడుగా ప్రజల అభిమానం పొందిన వ్యక్తి. డెఫినెట్ గా మీరు సర్టిఫై చేయడం ద్వారా రేపు ఆయన మీద విమర్శించినప్పుడు మీరే చెప్తున్నారు కదా ఉన్నంతలో ఆయన మంచి ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పి మళ్ళీ ఎందుకు విమర్శలు చేస్తారని చర్చ వస్తుంది. కాబట్టి మూడు పార్టీల మధ్య తేడాలు ఉంటే దాన్ని పెంచే పని చేయడం తప్పు కాదు, అయితే ఆ పంచే పని మనం కూడా చుట్టుకోవు. ఆ పెంచే క్రమంలో మన అస్తిత్వం దెబ్బతినవడు. ఇక్కడ అస్తిత్వం దెబ్బతినే చిన్న ఇన్కన్వీనియన్స్ వచ్చింది, అది విజయసాయి రెడ్డి గారు గుర్తించాలి. ఇంకో పాయింట్, సోషల్ మీడియా అరెస్టులకు సంబంధించి మనం గత 6 నెలలుగా చూస్తూనే వచ్చాము. చాలా మంది మీద, జర్నలిస్టుల మీద, నార్మల్గా ఉన్నటువంటి వ్యక్తుల మీద కూడా కేసులు పెడుతూ వచ్చారు, అరెస్ట్ చేస్తూ వచ్చారు. కోర్టు మాత్రం వీటన్నిటి మీద ప్రతిసారి, అంటే పిటిషన్లు వేసిన ప్రతిసారి, విచారణ చేసిన ప్రతిసారి ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తుంది. మీరు ఎలాంటి ఆధారాలు లేకుండా, ఎలాంటి ప్రైమా ఫేసి లేకుండా మీరు ఎలా అరెస్ట్ చేస్తారు, ఎలా కేసులు పెడతారు, వాళ్ళు ఇన్ని రోజులు ఎందుకు రిమాండ్లోకి తీసుకుంటారని, సో ఇవన్నీ కూడా కక్షపూరితంగా, కుట్రపూరితంగా జరుగుతున్నాయని మరొకసారి కోర్టు పరంగా పోలీసులకి చెప్పినట్టయితే అర్థమవుతుంది కదా. మనకు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి పట్ల, లోకేష్ గారి పట్ల, వాళ్ళ కుటుంబ సభ్యుల పట్ల కొంత అభ్యంతరకరంగా చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంత చులకన చేసిన మన ఆర్జీవి లాంటి వాళ్ళు ఉన్నారు. సినిమాలు పేరుతో పేరు చేయడం సహజంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంచెం రియాక్ట్ అవుతారు. ఆ రియాక్ట్ ఎంతవరకు ఉండాలంటే వాళ్ళు చేసిన తప్పు చట్టం ఏ మేరకు ఏ రూపంలో వాళ్ళపైన పనిష్ చేయాలో ఆ చట్ట పరిధిలో చేసేంత వరకు అభ్యంతరం లేదు. ఓకే, సంతోషిస్తాం, అది మంచిదే కూడా. చట్టం అనుమతించిన మేరకు చట్టం పద్ధతులు, అంటే మన ఇష్టపూర్వకం కాదు. నాకు ఆర్జీవి నన్ను చులకన చేసినాడు కాబట్టి నేను కనీసం 4 దంతే గాని చులకన తీరదు అని అది కుదరదు. లీగల్ గా ఏమి ఉంటుందో అంతవరకే వెళ్ళాలి, దాని పరిధి దాటితే ప్రభుత్వానికి నష్టం వస్తుంది. ఉదాహరణకు ఇప్పుడు ఆర్జీవీ పైన చట్టం అనుమతించిన మేరకే చేస్తున్నారా, కొంచెం ఉత్సాహం ఎక్కువే చేస్తున్నారా? చట్టం అనుమతించినంత వరకు చేస్తే మనం అభ్యంతరం చెప్పం, చెప్పకూడదు కూడా. ఇష్టారాజ్యంగా ప్రవర్తించిన వాళ్ళు పనిష్మెంట్ భరించాల్సిందే. కాకపోతే మనం అధికారంలో ఉన్నాం కాబట్టి ఏదో చేసేస్తామని పోతే ప్రజాస్వామ్య హక్కులు ముందుకొచ్చి చివరికి ఏమవుతుందంటే, ఇప్పుడు నేను కూడా ఆర్జీవీ గానీ వరర రవీంద్ర గానీ ఇట్లాంటి వాళ్ళు చేసే వ్యాఖ్యల పట్ల అభ్యంతరాలు ఉన్నాయి. అలాంటి వాడు కూడా ఒక దశ దాటితే ఏం మాట్లాడాల్సి వస్తుంది, అది ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతాను. ఉదాహరణకు ఇప్పుడు ఆర్జీవీ ఉన్నారు, ఆర్జీవీ 1 ఇయర్ క్రితం ఆయన చేసినటువంటి పోస్టు, దానిపైన 1 ఇయర్ తర్వాత, 6 నెలల తర్వాత అధికారంకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయని సంబంధం ఉన్న వాళ్ళు కేసు పెట్టడం ఏంటి? రెండు, ఆ మనోభావాలు కూడా ఒకే సమయంలో వివిధ స్టేషన్ లో దెబ్బతినడం ఏంటి? ఇది ఖచ్చితంగా మోటివ్ అవుతుంది. టెక్నికల్ గా కూడా కోర్టు ముందు క్వశ్చన్ అవుతుంది. ఇప్పుడు ఆర్జీవీ లాంటి వాళ్ళు ఈ 2 క్వశ్చన్లు లేచినాడు, నేను ఎవరినో అంటే 1 ఇయర్ తర్వాత ఇంకొకరు మనోభావాలు దెబ్బతినడం ఏంటి, అది కూడా మనోభావాలు ఒకే టైంలో వివిధ పోలీస్ స్టేషన్ లో దెబ్బతినడం ఏంటి అనే ప్రశ్నతో ఏమవుతుంది? మనం కూడా దాన్ని నిజమే కదా అని వస్తుంది. ఆర్జీవీ అద్దులు దారుతాడు అని మాట్లాడే నేను కూడా ఇట్లాంటి చేష్టల వల్ల ఖచ్చితంగా ఆర్జీవీని సమర్థించకపోయినా ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలి ప్రభుత్వం అనాల్సిన పరిస్థితి మనకు కూడా వస్తుంది. ఇప్పుడు ఒక ఇక్కడ పాయింట్, వర్ర రవీంద్ర కావచ్చు, ఇట్లూరి కిరణ్ లాంటి వాళ్ళు కొంతమంది కొన్ని అభ్యంతర పోస్ట్ ఉంటే చట్టం అనుమతించిన మేరకు వాళ్ళపైన యాక్షన్ తీసుకొని ఉంటే వెల్లండి గుడ్డని మనగడ అంటాం. డెఫినెట్ గా అట్లా కాకుండా ఇప్పుడు ఏం చేసి మల్టీ కేసులు శ్రీకాకుళం చిత్తూరు వరకు అది అయిపోయినాక ఇది, ఇది అయిపోయినాక ఇది అయితే చేస్తా ఉంటే కేవలం కొంతకాలం పాటు స్టేషన్ లో పెట్టడం కోసమే, జైల్లో పెట్టడం కోసమే చేస్తున్నారనే భావన వస్తే దాన్ని ప్రజాస్వామ్యవాదులు అంగీకరించు. వాళ్ళు తప్పై ఉండొచ్చు కాక, చట్టం అనుమతించిన మేరకు వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటే కానీ ఏం లేని ఉంటాం, ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పుకుంటాం. నువ్వు చట్టం అనుమతించిన మేరకు కాకుండా మన ఇష్టాయిష్టాలు, మన కోపతాపాలు, మన అధికారం ఉందని పెట్టి ప్రవర్తిస్తే అదేమవుతుంది, రాజకీయ కక్షిగా మారుతుంది. అప్పుడు వాళ్ళని, వాళ్ళ చేష్టలు కొంత అభ్యంతరం చెప్పేవాడు కూడా చివరకు వాళ్ళు వాళ్ళ పైన జరిగే చర్యలు సమర్థించుకుంటా పోతే అది ప్రభుత్వానికి ఒంటరి అవుతుంది. సో ఇక్కడ ఇదే అంశానికి సంబంధించి సార్, ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో అది 100% నిజం, వాస్తవంగా జరుగుతుంది. కానీ టీడీపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కూడా ఇంతకంటే ఎక్కువ దూరంలో చేస్తూ ఉన్నారు. సీమరాజా అనేటువంటి కొంతమంది వ్యక్తులు వాళ్ళని మిస్బిహేవ్ చేస్తూ, రోజా గారినో లేదంటే కొంతమంది మహిళా లీడర్లని, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళని, వీళ్ళందరినీ చేస్తున్నారు కదా, మేము కూడా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇస్తున్నాం, మరి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, మాకు వేసిన శిక్షలన్నా వేస్తున్నారు, మాకు కనీసం వాళ్ళకి ఒక నోటీస్ ఇచ్చి ఇది తగ్గించుకోండి అని ఎందుకు చెప్పట్లేదని చెప్పేసి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ఖచ్చితంగా ఇక్కడ కూడా ప్రభుత్వం చులకన ఎక్కడవుతుందంటే, ఇప్పుడు కొంతమంది తీవ్రంగా లోకేష్ గారి పట్ల, వాళ్ళ సతీమణి గారి పట్ల, చంద్రబాబు గారి పట్ల, వాళ్ళ సతీమణి గారి పట్ల వ్యవహరి తీరు పట్ల యాక్షన్లోకి వెళ్తే తప్పేమి లేదు అనే ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా అంటారు, ఎందుకంటే అంత దూరం పోకూడదు కదా అని. డెఫినెట్ గా అవును. ఇప్పుడు అది చట్టం పరమే కాకుండా
ఇతర జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, భారతి గారి పట్ల ఏదైతే వ్యవహరిస్తున్నారో కొన్ని సోషల్ మీడియాలో వ్యక్తులుగా, వాళ్ళపైన కూడా నోటీసులు ఇచ్చి ప్రభుత్వమే చర్య తీసుకోవాలి. అప్పుడు రెండోది, ఒకవేళ వైసీపీ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ కనీసం మామూలుగా వరుసకు అంటారు మా రాయలసీమలో, వరుసకు అంటే కనీసంలో కనీసం ఒక నలుగురు కన్నా నోటీసులు ఇచ్చినట్టు ఏదో ఒకటి కాకపోయినా, ఒక మీరు చెప్పిన వాళ్ళ పేర్లు ప్రస్తావించడం నాకు ఇష్టం లేదు కానీ ఆ స్థాయికి వెళ్ళిపోయారు వాళ్ళు. అవును, వాళ్ళు వాళ్ళు నలుగురు అయిపోయినా చేస్తే మీరు పెట్టిన ఈ కేసుకు బలం వస్తుంది. ఏదైతే వైసీపీ నాయకుల మీద మీరు 100 మంది కేసు పెట్టారు కదా, దానికి ఎప్పుడు బలం వస్తుందంటే నైతికంగా ఈ పక్క విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారని నేను అన్ను, మనం చేస్తామంటే మనం వాళ్ళు ఏమంటారు కదా వాళ్ళు చేస్తూ ఉంటారు. తెలుగుదేశం లోకేష్ గారు చంద్రబాబు గారు చేయరా అని చెప్పారు ఈ బ్యాచ్ ని, ఆ స్థాయికి వెళ్ళరు ఎవరు. మీరు చేస్తుంటే మీరు గమ్మున్నారంటే అది ప్రోత్సహించినట్టు ఇండైరెక్ట్ గా. అప్పుడు ఆ 4-5 పైన కూడా మీరు యాక్షన్ తీసుకుంటే ఈ 100 మంది పైన యాక్షన్ ని కరెక్ట్ గా చేశారంటారు. మీరు ఒకరి పైన కూడా యాక్షన్ తీసుకోకుండా చేస్తే ఏమవుతుందంటే, ఈ రోజు మాకు అధికారం ఉంది మిమ్మల్ని కొడతాం, రేపు మీరు అధికారం వస్తే మమ్మల్ని కొట్టండి అనే పద్ధతికి తీసుకొస్తే నష్టపోయేది ఎవరు అంటే, ఈ రోజు మీరు 100 మంది మీద రేపు 1000 మీద కేసు అంతేగా జరిగేది. కాబట్టి ఈ రోజు మీరు చేసింది కరెక్ట్ అనుకుంటే రేపు వాళ్ళు చేసిన కరెక్ట్ అనే పరిస్థితి వస్తుంది. ఇది ఎవరికి మంచిది కాదు. అంటే ప్రభుత్వం రెండు తప్పు చేసిన వాళ్ళపైన చర్య తీసుకోండి, చట్టం అనుమతించిన పేదకు. అట్ ద సేమ్ టైం భారతి గారి పట్ల, జగన్ గారి పట్ల ఏదైతే అభ్యంతరకరంగా ప్రవర్తించారో, దారుణంగా ప్రవర్తి, వాళ్ళపైన కూడా మీరు చర్యలు తీసుకోండి. అప్పుడు మీరు పెట్టే కేసులకు విశ్వసనీయత వస్తుంది, లేకపోతే టార్గెట్ కేసులుగా మిగిలిపోతుంది. ఓకే, ఇంకొకటి సార్, రేషన్ బియ్యానికి సంబంధించిన అంశం మీద సిట్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, దానికి సంబంధించి ఏంటనేది ఉంది. ఇక్కడ జరిగిందేమో ఒకటి, వీళ్ళు చేసినటువంటి ఆరోపణలు ఒకటి, కేంద్రం ఇచ్చినటువంటి నిర్ణయాలు ఒకటి, సీజర్షిప్ అసలు మీకు పరిమితిలో లేదని దాని మీద కూడా ఒక వాయించినటువంటి పరిస్థితి ఉంది. ఈ సిట్ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వైసీపీ నేతలు ఉన్నారు, వైసీపీ వాళ్ళందరూ ఉన్నారు, దీని వెనకాల అసలు సగం కంపెనీలు వైసీపీ వాళ్ళని ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు డైరెక్ట్గా బయటకు వస్తున్నారు, మీరు విచారణ జరపండి, మావైతే మీరు సీజ్ చేయండి అని కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ సిట్ వేయటం వల్ల అది స్టేట్ పరిధిలో నడిచేది కాబట్టి ఖచ్చితంగా ఏమైనా ప్రలోభాలు జరిగే అవకాశం ఉంటుందా? సిట్ ఎప్పుడు కూడా సిట్టే కాదు, విచారణలు ఎన్క్వైరీలు టార్గెట్ ఓరియంటెడ్ గా ఉన్నంత కాలం దాని విశ్వసనీయత కోల్పోతుంది నిజానిజాల తర్వాత. టార్గెట్ ఓరియంటెడ్ కాకుండా ఇష్యూ బేస్డ్ గా సిట్ వేసినా ఇంకోటి వేసినా స్వాగతించాలి. ఇప్పుడు ఈ రైస్ కి సంబంధించి టార్గెట్ ఓరియంటెడా లేదా నిజాన్ని నిగ్గుదాల్చడానికి వస్తాం. ఈ బాయిల్ ఈ రైస్ ఏంటి సమస్య? కాకినాడ పోర్ట్లో, కాకినాడ పోర్ట్లో ఏమన్నా పైనుంచి వర్షం లాగబడిందా? ఈ రైసు ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 1 కోటి మంది లబ్ధిదారుల నుంచి తీసుకున్నటువంటి రైస్. రెండోది 1 కోటి మంది లబ్ధిదారులు ఎందుకంటే ప్రతి ఇంటికి రైస్ వెళ్తా ఉంది, మనం గమనంలో పెట్టుకోవాలి. ఏదో రైస్ మిల్లర్ల స్థాయిలో తీసుకోకపోతే వాడు ధర్నా చేస్తాడు వచ్చి. వినియోగదారుడి దగ్గరికి రైస్ వస్తా ఉంది ఉచిత రైస్, ఆ రైస్ తీసుకెళ్లి మధ్యవర్తులు కూడా డీలర్ షాప్ లో సంథింగ్ సంథింగ్ వాళ్ళు 5 రూపాయలకు 6 రూపాయలకు తీసుకుంటున్నారు. దాన్ని కొంత లోకల్ మార్కెట్లో కొంత చేస్తున్నారు, కొంత దాన్ని పాలిష్ చేసి కాకినాడ లాంటి పోర్టుల నుంచి విదేశాలకు సప్లై చేస్తారు. అంటే ప్రతి ఇంటి నుంచి వసూళ్లు జరుగుతా ఉంది, ప్రతి ఇంటికి రైస్ వెళ్తా ఉంది, మళ్ళీ రిటర్న్ వస్తా ఉంది. అంటే రేషన్ మధ్యలో వాళ్ళు, మిడిల్ మ్యాన్, లోకల్ షాపులు, తర్వాత అక్కడి నుంచి బల్క్ గా తీసుకోవడం, అక్కడి నుంచి జిల్లా సరిహద్దులు దాటడం, గ్రామ సరిహద్దులు దాటడం, అవన్నీ దాటుకొని పాలిష్ చేసి ఆ తర్వాత కాకినాడ షిప్ వస్తా ఉంది. మరి ఇవంతా స్మగ్లింగ్ కదా? ఈ స్మగ్లింగ్ జరగకుండా ఆడికి ఎట్ట వచ్చింది? మరి మీ సిట్ విచారణ ఇదంతా జరుగుతుందా? కేవలం ఆడికి వచ్చేసిన తర్వాత దాని చుట్టూ మాట్లాడతారా? ఇవన్నీ జరిపితే నిజమైన సిట్ అవుతుంది, నిజమైన ఎంక్వైరీ అవుతుంది. అటు కాకుండా ఇవన్నీ పట్టించుకోము, స్మగ్లింగ్ కావాల్సిన భౌతిక వశాలన్నీ పక్కన పెట్టేస్తాం, ఆ విచారణ కాకినాడ చుట్టూ జరుపుతా ఉంటే అది టార్గెటెడ్ ఓరియంటెడ్ అవుతుంది. టార్గెటెడ్ ఓరియంటెడ్ విచారణ జరిగితే నిజాలు రావు. రాకపోగా కొంతకాలం మీరు టార్గెట్ చేసే వాళ్ళు ఇబ్బంది పడతారు, ఎందుకంటే విచారణ పేరుతో అరెస్టులు చేయడం, కేసులు పెట్టడం. కానీ లాంగ్ రన్ లో మీరు నష్టపోతారు, మీరు రేపు ఏం నిజం చెప్పినా కూడా రేపు నమ్మరు. కాబట్టి ఇది టార్గెటెడ్ విచారణ కాకుండా ఇష్యూ బేస్డ్ విచారణ జరిపితే మంచిది. ఈ రోజు ఒక వార్త చూశాను, మీడియా కూడా ఎట్ట తయారైందంటే, వాళ్ళు 5 మంది 6 మంది కమిటీ చేశారంట సిట్టు, దాంట్లో ఫలానా ఇద్దరు వైసీపీ వాళ్ళంట, ఆఫీసర్ వైసీపీ కార్యకర్తలు కాదు. అంటే ఇప్పుడు ఏం చెప్పదలుచుకుందాం మీడియా, ఆ ఇద్దరిని తీసేయమంటా ఉంది, తీసేస్తారు మీరు రాశారు కూడా తీసేస్తారేమో, తీసేసి ఇద్దరు కొత్త వాళ్ళు పెడతారు, వాళ్ళు మంచి వాళ్ళు కూడా పెట్టండి. ఏమవుతుందంటే రేపు వైసీపీలో ఏమంటారు, ఫలానా వాళ్ళు ఇద్దరు తీసేసి ఫలానా తెలుగుదేశంకి అనుకూలంగా వాళ్ళు పెట్టారంటారు, వాళ్ళు మంచి ఆఫీసర్ కూడా కావచ్చు. ఈ దీనికి విత్తం ఎవరు వేసినారు? ఆ మీడియా వేసింది.
ఇప్పుడు అధికారిని వేస్తే వెంటనే దాన్ని బహిరంగంగా రాయడం ఏంటి? మన ప్రభుత్వంలో భాగంగా ఉన్నాం కదా, ఇది చెప్పచ్చు కదా. ఒక ఆయన విజయ్ అని ఆయన, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా చూసే ఆయన, ఒక సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్, ప్రిన్సిపల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉండేటువంటి ఆఫీసర్, మంచి ఆఫీసర్ పేరు ఉంది, ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వ లక్ష్యాలు పనిచేసే వ్యక్తిని ఏం చేసినారు, ఆయనకి జగన్ అనుకూలం అంటే ఆయన బిల్లు ఇచ్చేసాను, డైరెక్ట్ గా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ పెడుతున్నాడు. ఓకే, పలానా వాళ్ళకి కలెక్టర్ పోస్ట్ ఇచ్చారనుకోండి, ఆమె కట్టించారు, ఆమె గతంలో అవినీతి పరాలు, ఇంకో ఆయన పోస్ట్ పెడేస్తాడు, వెంటనే ఆమె ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇట్లాంటి చేసుకుంటా పోతే ఏమవుతుంది, తెలుగుదేశం పార్టీలో ఎవడు కోపం వస్తే వాడు రాయడం వార్త, అధికారి మీద కోపం వచ్చినా వాడు వైసీపీ అధికారి. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఈ విషయం పట్ల సీరియస్ గా ఉండాలి. కొన్ని మీడియా సమస్యలు కానీ మీ పార్టీ సంబంధించి తప్పు జరిగితే మీరు ఇంటర్నల్ గా చర్య తీసుకోండి. ఈ రకంగా పబ్లిక్ చేసేస్తే మీరు నష్టపోతారు, పదే పదే వాళ్ళ మీద ముద్రేస్తే ఇంత మించి ఏం చేస్తారు కానీ అవుతారు. అసలు నిజమే వైసీపీ కానీ అంటారు, కొంత వందలాది మంది ఆఫీసర్లు వైసీపీ అయిపోతే మీ ప్రభుత్వాన్ని బాగా నడపగలరా? వాళ్ళు ఏమో వ్యతిరేకంగా పనిచేస్తారు, మీకు అనుకూలం న్యూట్రల్ గా ఉండాలని అధికారులు, మనకెందుకు కర్మ, ఏమి లేకపోయినా చెప్తారు, రేపు జగన్ వస్తే మనల్ని అంటారు కదా, సప్తసముద్రాలు అంటున్నాడు, మాకు వాళ్ళు చేయక వీలు చేయకపోతే ప్రభుత్వం స్తంభించబోతుంది. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఒక పెద్ద ఇష్యూ ఎలక్షన్స్ టైంలో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఏంటంటే, 25,000 కిలోల సంబంధించినటువంటి డ్రగ్స్ వైజాగ్ పోర్ట్లో సీజ్ చేశారు. అది జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వచ్చింది, అంటే వైసీపీ నేతలకు సంబంధించి వచ్చింది. మనం కూడా చాలాసార్లు మాట్లాడాము, నిన్న సిబిఐ క్లియర్గా చెప్పింది అది డ్రగ్స్ కాదు, అదొక పౌడర్, కొన్ని మెడిసిన్స్లో యూజ్ చేసినటువంటి ఒక పౌడర్ కింద ఉంది, అవి డ్రగ్స్ కాదని చెప్పేసి సిబిఐ చెప్పిన తర్వాత ఎక్కడా కూడా దీనికి సంబంధించి మాట్లాడేవాళ్ళు లేరు, ఎక్కడా కూడా దీనికి సంబంధించి బయట పెట్టేవారు, మీడియా చూపించట్లేదు, ఎవరు చూపించట్లేదు. అంటే ఇప్పుడు ఏంటి, ఎలక్షన్స్ టైంలో దాన్ని ఒక ప్రచారంగా ఉపయోగించుకున్నారు, ఇది వాస్తవం అనేది ఇప్పుడు సిబిఐ చెప్పిన తర్వాత ఎవరు చెప్పట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలహీనతలో ఇది ఒక బలహీనత. నిజానికి ఎన్నికల సమయంలో విచ్చలవిడిగా కొన్ని మీడియా సమస్యలు 25,000 కిలోల డ్రగ్స్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు, అమ్మి ఎన్నికల్లో సొమ్ము చేసుకుంటాడు, అన్నిటికన్నా మించి లోకల్ గా ఉన్న పోలీసులు సహకరించలేదు, ఆ సిప్పి వాళ్ళకి దాన్ని పౌడర్ చేయడానికి ట్రై చేసినారు, ఇన్ని మాట్లాడేసినారు, పెద్ద ఎత్తున ప్రచారం ఎంతో కొంత కాకపోయినా కొంత వైసీపీకి విశాఖపట్నంలో కానీ రాష్ట్రంలో చెడపేరు వచ్చింది వాళ్ళు చేయని నేరానికి. ఎన్నికల టైంలో అది ఒక నష్టం వచ్చింది, దాంట్లో అదొక కారణం. కానీ ఈ రోజు అదే సిబిఐ చాలా స్పష్టంగా అది ఈస్ట్ అని చెప్పింది. ఒక రకంగా అక్కడ విశాఖలో ఆక్వా బిజినెస్ కావచ్చు, అనేక ఫుడ్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి వాటి ఫీడ్ కావచ్చు ఇంకో రూపంలో వస్తుంటాయి, విశాఖపట్నంకే వస్తాయి ఎందుకంటే ఆన్ఏ షిప్యార్డ్ ఉండేది కాబట్టి అక్కడికి వచ్చి ఇతర ప్రాంతాలకి ట్రాన్స్ఫర్ అవుతుంది. దాన్ని వీళ్ళు సిబిఐ వాళ్ళు దాంట్లో ఏమని తేల్చడానికి 6 నెలలు పట్టింది, కానీ వీళ్ళు 6 సెకండ్లో చెప్పేసారు దాంట్లో ఎవరెవరెవరు అంటే రాజకీయంగా ఇష్టం వచ్చినట్టు చేసేసారు. ఇది ఆ రోజు నష్టం వచ్చింది, అంటే పత్రికలు మీడియాలో మనకు ఉన్నాయని ఆ టెంపరీగా మనకు లాభం వస్తే సరని రాజకీయంగా నెత్తులు రాళ్ళేసే పనుల్లో భాగంగా దాన్ని చూడాల్సి వస్తుంది. ఈ రోజు వాళ్ళు సమాధానం చెప్పాలి. వైసీపీని ఎందుకు చెట్ట పేరు, వైసీపీ ఎందుకు చేతగాంతనం అంటానంటే, ఈరోజు అది ఈస్ట్ అని అది డ్రగ్స్ కాదని సిబిఐ చెప్పినట్టుగా ఈరోజు తెలుస్తా ఉంది. ఇప్పుడు నిజానికి సాక్షిలో మొదటి పేజీలో వచ్చినారు ఏమని నిజం తేల్చింది సిబిఐ, అసలు సాక్షి వార్త లేదు, సింగిల్ కైన వార్త లేదు. తమాష ఏంటంటే ఏ పేపర్లు అయితే గతంలో అది డ్రగ్స్ అని రాశారో వాళ్ళు వార్తగానే వేసినారు, సిబిఐ వాళ్ళు డ్రగ్స్ కాదని తేల్చినారు అని. ఎవరైతే డ్రగ్స్ అని ప్రచారం చేసి ఎత్తినేసుకున్నారో ఆ పత్రికలు ఆ మీడియా డ్రగ్స్ కాదట అది ఈస్ట్ అంట అది లేదని సిబిఐ వాళ్ళు నిర్ధారించారు అని వాళ్ళు వార్తగా వేసినారు. అసలు పండుగ చేసుకోవాల్సిన వైసీపీ వాళ్ళు ఏమో వార్తనే లేదు. వైసీపీ నాయకులు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఏదేదో మాట్లాడతారు, వైసీపీ వాళ్ళు ఏదేదో మాట్లాడతారు. ఇప్పుడు మాట్లాడచ్చుగా ఆ రోజు ఎట్లా వచ్చింది, మేము ఈ రోజు మాకు కరెక్ట్ అని చెప్పి పనిచేసి వీళ్ళంతా ఇట్లే ఉంటాయని చెప్పాల్సిన వైసీపీ. అందువల్లనే ఆ మీడియా కానీ ఆ పార్టీ కానీ కొన్ని పార్టీలు కానీ వైసీపీ ఎందుకు పెట్టడానికి ఏమైనా నెత్తులు రాయడానికి ఎందుకు వస్తారో తెలుసా, వీళ్ళు రెడీగా ఉంటారు వేయించుకోవడానికి. మిమ్మల్ని విమర్శించినప్పుడు మీరు రియాక్ట్ కానప్పుడు నాకు ఈజీ కదా, కాబట్టి వైసీపీ రియాక్ట్ కాదు, వాళ్ళ మీడియా ఛానల్స్ పట్టించుకో, ఫలితం ఏంటి, ఈ రోజు ఏమైనా మాట్లాడచ్చు వైసీపీ మీద, ఆ రోజు పండుగ తీరిపినట్టు అయిపోయింది. కాబట్టి ఖచ్చితంగా రెండు, ఒకటి ఆ మీడియా బాధ్యతాయుతంగా ప్రవర్తించకపోవడం దురదృష్టకర విషయం, వైసీపీ కూడా ఒక ప్రొఫెషనల్ గా వ్యవహరించకపోతే ఇప్పుడు ఇవన్నీ చెప్తే రేపు వాళ్ళకు కూడా లాభం కదా, ఇట్లా ఇట్లే ఉంటాయి వైసీపీ ఆరోపణలని, డెఫినెట్ గా అది వైసీపీ బలహీనతగా చూడాలి.
ఓకే సరే, కంక్లూడ్ చేస్తే ఒక చిన్న పాయింట్ ఇండస్ట్రీకి సంబంధించింది. ఈ సినిమాకి సంబంధించి నిన్న కలెక్షన్స్ మీద కొన్ని వైరల్ అవుతుంటే వైసీపీ వాళ్ళు క్రెడిట్ ఇవ్వాలని చెప్పేసి సోషల్ మీడియాలో కొంతమంది, అంటే నేను ఒక మీడియా పేరు చెప్పను, కొన్ని వార్తలు చెప్తూ ఉన్నాయి. ఆ ఫ్లాప్ అయిన సినిమాని కూడా చెప్తూ వాళ్ళు కలెక్షన్స్ చేశారని. ఏంటి ఈ సినిమా లాజిక్ని పొలిటికల్ లాజిక్స్గా మిక్స్ చేసి ఈ చిచ్చు పెట్టే ప్రయత్నం అనుకోవాలా, లేదంటే కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికి చేసినటువంటి అంశం అనుకోవాలా? ఇంకా అయిపోయింది జనరల్ బేసిక్గా. అల్లు అర్జున్ వైసీపీకి అనుకూలం, మెగా ఫ్యామిలీ నుంచి డివైడ్ అయ్యి వెళ్ళిపోయినాడు అనే ప్రచారం చేయడానికి ట్రై చేసినారు. కానీ మెగా ఫ్యామిలీ ఇంకో ఫ్యామిలీ తర్వాత, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన సక్సెస్ అయిపోయిన తర్వాత సినిమాలో సక్సెస్ అయ్యే కదా ప్రామాణికం, ఎవరు ఫ్యామిలీ అనే తర్వాత. మెగా ఫ్యామిలీ కాదని చెప్పిన తర్వాత సక్సెస్ అయితే ఆయనకన్నా బెటర్ అయిపోతాడు కదా, అంతే కదా. కాబట్టి ఆ పరిస్థితి వచ్చింది. కాకపోతే శిల్పా మోహన్ రెడ్డి, శిల్పా చక్రపాణి, మన శిల్పా రవి ఫ్రెండ్, ఆయన భార్య, ఈయన భార్య, బంధువులు, సమ్ ఫ్రెండ్స్, క్లాస్మేట్స్, ఆ రకంగా వాళ్ళ కుటుంబ సన్నిహిత ఉంది. ఆయన గెలవాలని కోరుకున్నాడు, తప్పేంటి? ఆయన వైసీపీని సమర్థించడం కరెక్టా, తప్ప వైసీపీని సమర్థించలా. శిల్పారవి కోటేమి కూడా చెప్పలా, ఆడు వచ్చినాడు, ఇంటికి వెళ్ళాడు, పలకరించాడు, టిఫిన్ భోజనాలు చేసినాడు, నా ఫ్రెండ్ గెలవాలని కోరుకుంటాడు మైక్ లో పబ్లిక్ గా కాదు మాట్లాడేది, దాని ఉద్దేశం నన్ను అభిమానించాడు ఆయన కోటేమని, డౌట్ ఏం లేదు. ఏమి ఆయన ఫ్రెండ్ గెలవాలని, ఒక రాజకీయ పార్టీ గెలవాలని కోరుకుంటే ఒక పౌరుడిగా తప్పేంటి? ఆయన ఎందుకు సమర్థించాడో, ఎట్లా సమర్థిస్తా వైసీపీని ప్రశ్నించుకో, తప్పలేదు. మరి మన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు సమర్థించడం కరెక్ట్ అయినప్పుడు ఆయన ఎందుకు సమర్థించకూడదు? ఎవరు రాజకీయ అభిప్రాయం వాళ్ళది, అంతే కదా, అంటే చూడాలి తప్ప. ఆ రోజు టార్గెట్ చేసినారు పవన్ కళ్యాణ్, చంద్రబాబు అందులో అధికారానికి వచ్చినప్పుడు డిప్యూటీ సీఎం అయినాడు, మా దగ్గర రావాలి కదా అందరూ అనే ధోరణి, అహం సినిమా వాళ్ళకి అది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ అహంతో ఇప్పుడు కూడా రావడానికి, మళ్ళీ సినిమా వచ్చింది అప్పుడన్నా రాకుండా కదా, అప్పుడు రాలేదు. దేశవ్యాప్తంగా 12,000 స్క్రీన్లో రిలీజ్ అయింది. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఉంటే 700-800 స్క్రీన్లు ఉన్నాయి. 700 స్క్రీన్లు ఆపేసినా కూడా ఆయన ఏం భయపడదు. కాబట్టి అట్లాంటి సినిమా 60 భాషల్లో సినిమా వస్తే ఇంటర్నేషనల్ గా ఆయన ఏం చేయగలరు? కాబట్టి ఇట్లాంటి విపరీత పోకలకు పోయి నష్టపోయినారు. ఇంకా సహజంగా ఇంకా చివరాశ్రం కలెక్షన్ లేవు అంటారు, అది కూడా ఇప్పుడు వీక్ అయిపోయింది. ఇప్పుడు చివరకు కొన్ని మీడియా ఛానల్ ఉన్నాయి, సంబంధం లేని దిశలో మా క్రెడిట్ గా పోతుంది వైసీపీ అని. వైసీపీ క్రెడిట్ ఎవరు ఇచ్చినారు? వైసీపీ వాళ్ళు ఇలా మీరు ఇచ్చితే వచ్చింది. వైసీపీ వాళ్ళు కానీ తెలివితేటలేవు, వీళ్ళు మీడియా వాళ్ళు, తెలుగుదేశం పార్టీ ఉండేవాళ్ళే. అల్లు అర్జున్ వెనకాల జగన్ ఉన్నాడు మనమే చెప్తే, సంబంధం లేకుండా సక్సెస్ అయ్యేసరికి జగన్ గెలిపించాడు అంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఖాతాలో వేసింది మీరు, అల్లు అర్జున్, ఆయన ఏం వేసుకోవాలా? ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ ఏమో శాపనార్థాలు, బ్లాక్ మెయిలింగ్లు, బెదిరింపులు, ఆ తర్వాత ఏమో సక్సెస్ ఫెయిల్ అయిపోయింది సినిమా లేవు అని, ఇప్పుడు వచ్చేసేసరికి ఇది అల్లు అర్జున్ సినిమా చూశారు కానీ ఈయనకేమో సంబంధం జగన్ కి అని, అంటే వాళ్ళు విపరీత పోకల్లే దీనికి పరిస్థితి కారణం అని అనుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పురుషోత్తం రెడ్డి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ, చూస్తూనే ఉండండి ప్రజాచైతన్యం.